వడలు పులుసు చేయాలంటే ముందు వడలు చేసుకోవాలి కదా. చేయాలి కదా మరి. ఆ బేసిన్తో ఉన్న ప్లేటు ఇలా చూసారా బేసిన్ కూడా. ఇదేమిటి నానబెట్టిన శనగపప్పు? శనగపప్పు. ఇదేమిటి? ఇది అల్లం. అల్లం. కరివేపాకు, ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఏం చేయాలంటే మిక్సీ తీసుకుని ఆ మిక్సీలో ఇంకో ఈ అల్లం, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇదంతా వడలు చేయడానికి అవసరమైన పిండి రుబ్బుకు రావాలి. ఓకే. రఫ్గా, మరీ మెత్తగా ఉండకూడదు. ఓకే. మసాలా వాళ్ళు ఎలా ఉంటాయో తెలుసు కదా. అవును. అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉండాలి. ఓకే. చేసుకురా బాబాయ్. వెరీ గుడ్, వెరీ గుడ్. సహజంగా ఈ పప్పు ఇదంతా మిక్సీలో వేసేటప్పుడే ఉప్పు కూడా వేసుకోవాలి. ఏ ఇప్పుడు ఎలాగో వేసేది మనం పొడి ఉప్పే కనుక కొద్దిగా ఉప్పు వేసుకో. ఇది సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. ఆ కొత్తిమీర కూడా దీంట్లో వేసి బాగా కలిపి ఆ నూనె పాండి తీసి దాని మీద పెట్టు. స్టవ్ వెలిగించు. ఇప్పుడు దీన్ని కలుపు బాగా. కొద్దిగా నీళ్లు కలుపుకో. ఇప్పుడు వీటిని మసాలా వడలు చేయడం తెలుసు కదా. అరి చేతిలోనే కాస్తంత నూనె లాంటిది రాసుకుని చక్కగా అలా వస్తాడు దాంట్లో వేయడమే. చేతికి నూనె రాసుకో కాస్తంత. వెరీ గుడ్. బ్రష్ చేయి, అరి చేతిలో వేసి అలా బ్రష్ చేయి. అంతే. ఇప్పుడు మనం పులుసు తయారు చేసుకుందామా? ఆ పెద్ద ప్లేట్ ఇలా అందుకు. వెరీ గుడ్. ఆ వెడల్పాటి గిన్నె దీని మీద పెట్టుకో చెప్తాను. నెయ్యి పసుపు వేసి, ఆవాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ధనియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, తగు మాత్రం కాదు ఇవి, ఉప్పు కూడా వేసుకో. ఈ టమాటా వేసాయి. వడలు 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 చూడు, మారిపోకుండా చూడు. వాటిని ఆ జల్లెడి గడ్డతో తీసి ముందు ఆ గిన్నెలో వేసే చెప్తా. కారం రోజు చక్కగా కాసేపు అలా మెడిటేషన్ చేస్తే ఎంత బాగుంటుంది. అవునవును. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. వంట కూడా రుచిగా ఉంటుంది. ముందు నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అబ్బాయి నేను మొత్తం చెప్తాను. కొద్దిగా నీళ్ళు పోసుకో ముందు. దీనిలో చింతపండు పులుసు కూడా పోసే. ఒక 5 నిమిషాలు సేపు దీన్ని మూత పెట్టామనుకో ఆ టమాటాలు పూర్తిగా మగ్గిపోతాయి. పులుసు మరుగుతుంది. ఆ మరుగుతున్న పులుసులో ఆ వడలు వేసుకుంటాం. ఓకే. రేయ్ ఇప్పుడు ఆ వడలు దాంట్లో వేసి
ఇప్పుడు ఏమవుతాయి ఆ వడలన్నీ చక్కగా దాంట్లోనే పులుసులో మగ్గిపోతాయి. వడల పులుసు ముందుగా మిక్సీలో అల్లం ఎండుమిర్చి కరివేపాకు నానబెట్టిన శనగపప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టిన మిశ్రమంలో తగినంత ఉప్పు కొత్తిమీర వేసి బాగా కలిపి వడలాగా ఒత్తుకొని నూనెలో వేసి వేయించుకుంటే వడలు రెడీ. ఆ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి నూనె వేడెక్కాక పసుపు ఆవాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు ధనియాల పొడి ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి కొంచెం వేగాక టమాటా ముక్కలు కారపొడి చివరికి చింతపండు పులుసు వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ముందుగా మనం తీసుకున్న వడల్ని అందులో వేస్తే వడల పులుసు రెడీ.